తెలుగుదేశం బాగుపడకూడదని బీజేపీకి ఉంటది, బీజేపీ బాగుపడకూడదని తెలుగుదేశానికి ఉంటుంది. పోన్ పోన్ హీట్ పెంచాలి కదా, అయ్యో వాళ్ళు గెలిచేస్తారని కూర్చుంటారు. వీళ్ళు 2024లో కీ రోల్లో ఉండాలంటే ఇక్కడ గట్టిగా ఫైట్ ఇవ్వాలి. తిరుపతి స్థానం భవిష్యత్తు నిర్ణయిస్తుందా? కూటమి కట్టాలా, విడివిడిగా పోటీ చేయాలా అన్నది తేల్చేటువంటి ఎన్నిక. వైసీపీకి వచ్చే మెజారిటీయే మొత్తం రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తుందా? ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకోవాలనుకోవడం వైసీపీకి తెచ్చి. ఆర్థిక బలం డామినేట్ చేస్తుందా గురుమూర్తి గారిని? ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చినప్పుడు ఆయన మీద మొహమాటంతో వీళ్ళు పక్కన నుంచి ఉంటున్నట్టుంది. ఇంత ఎఫర్ట్ బీజేపీ పెట్టడానికి ఏంటి? దీన్ని కూడా మనం ఏదో ఒక టెస్టింగ్ లాగానే చూడాలా? భారతీయ జనతా పార్టీకి కమ్యూనిస్టులకి ఉండేది ఏంటంటే వీళ్ళిద్దరూ ఓటు గెలిచినా గెలవకపోయినా పోటీలో ఉంటారు. ఆ పోటీ ద్వారా మన ఓట్లు మనకు ఉన్నాయా, కొత్తగా వచ్చిందా, ఇది ఎప్పుడు కౌంట్ చేసుకుంటుంటారు. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్గా మార్చిన పాపం బీజేపీ. ఇప్పుడు పోల్ అయ్యేటువంటి ప్రతి ఓటు కూడా బీజేపీకి చాలా కీలకం, దాని భవిష్యత్ రాజకీయానికి కీలకం. పవన్ కళ్యాణ్ గారు చరిష్మా ఏం లేదా? జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు రాష్ట్రం అంతా తిరిగాడు, ఆయన తిరిగిన ఏరియాలోనే ఓడిపోయింది. అప్పుడు ఏమన్నారు, అందుకే ఆ వంక చెప్పినా కదా తెలుగుదేశం తన పక్కన పెట్టేసింది. అప్పుడు ఇంకా జనసేన ఇంపాక్ట్ ఏం లేనట్ట? ఫస్ట్ టైం ఓన్ చేసుకోవడం ప్రారంభించింది. చిరంజీవి నాడు ఓన్ చేసుకున్నారు, తర్వాత ఆయన కాంగ్రెస్లో విలీనంతో. అంటే ఈ 7 కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కువ ఎస్సీ కాన్స్టిట్యున్సీసే ఉన్నాయి కాబట్టి లాస్ట్ మినిట్లోనే భారతీయ జనతా పార్టీ స్ట్రాటజిక్గా వ్యవహరించి తిరుపతి అభివృద్ధిలో ఆయన పాత్ర కనబడుతుందిగా. ఎంతవరకు జరిగింది అభివృద్ధి, అక్కడ అద్భుతంగా జరుగుంటే ఆయన ఓడిపోకూడదు కదా. అంటే భారతీయ జనతా పార్టీకి ఏమైనా సానుకూలతలు ఉన్నాయా? ఈనాటి నాయకత్వం ఏంటంటే కొట్లాడే నాయకత్వం, ఏమీ లేని త్రిపురలో కొట్టుకు రావడం, ఏమీ లేని బెంగాల్లో కొట్టుకురావడం, కౌన్సిలర్ కూడా గెలవని బెంగాల్, కౌన్సిలర్ కూడా లేవని త్రిపుర, కౌన్సిలర్ కూడా గెలవని కేరళ, కేరళలో 13.5% ఓటింగ్ వచ్చినా బెంగాల్లో ఇవాళ ఫస్టా సెకండా అన్నటువంటి పోటీ వచ్చిన, త్రిపురలో ఏకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన, ఇది కొట్లాడే నాయకత్వం. వ్యక్తిగతంగా ఈయనకు ఒక మంచి పేరు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో మళ్ళీ గొడవలో గందరగోళాలో కాకుండా టాపిక్ డిబేట్ నడుస్తుంది. వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. తిరుపతి ఉప ఎన్నికల విషయంలో, లోక్సభ స్థానానికి సంబంధించి జరుగుతున్న ఉప ఎన్నికల విషయంలో సమయం దగ్గర పడుతోంది. రోజు రోజుకి రాజకీయ సమీకరణాల్లో ఎటువంటి మార్పులు వస్తున్నాయి, పార్టీలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తున్నాయి? ఒక పక్క గెలుపు తమదే అంటుంది వైసీపీ, మెజార్టీ మీద మాత్రమే దృష్టి పెట్టాము అనేది, మరోపక్క మిగిలిన పార్టీలన్నీ కేవలం రెండో స్థానానికి మాత్రమే పోటీ పెడుతున్నాయా, గెలుపు సాధించే దిశగా పార్టీల నిర్ణయాలు ఉన్నాయా, అసలు ఏం జరుగుతోంది తిరుపతి ఉప ఎన్నికల్లో, ఇదే అంశం మీద వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయిలో సాయి గారి విశ్లేషణ తెలుసుకుందాం. సరే, అంటే ఫస్ట్ నామినేషన్ పరం అయితే పూర్తయిపోయింది, అందరూ కూడా చాలా యాక్టివ్గానే ఉన్నారు, గెలుస్తామని ధీమా ఉన్న వైసీపీ అలాగనే ఎక్కడైతే తగ్గట్లేదు, ఎప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు గురుమూర్తి గారి వెనకాల ఉంటానే ఉన్నారు, అభ్యర్థి తిరుగుతూనే ఉన్నారు. అంటే ఒక టఫ్ ఫైట్ ఏమన్నా జరిగే అవకాశం ఉందా? ఫస్ట్ వైసీపీ ఎంత స్థాయిలో చేస్తున్న ప్రచారం చూస్తూ ఉంటే టఫ్ ఫైట్ స్టార్ట్ అయ్యింది ఓ రకంగా. అయితే పబ్లిక్ రిసీవింగ్ ఎట్లా ఉందనేది మెయిన్. అక్కడ వాస్తవంగా ఆ సెగ్మెంట్లు 7 కూడా వైసీపీ గెలుచుకున్నాడు కాబట్టి కొంత డామినేషన్ ఉంటుంది. ఇది ఓ రకంగా చెప్పాలంటే భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రానికి సంబంధించిన అంశం. 2024 ఎన్నికలకి రాజకీయ వాతావరణం ఎలా ఉండబోతోంది అనేది తిరుపతి ఉప ఎన్నికతో తేలుతుంది. అంటే ఒక్క తిరుపతి స్థానమే భవిష్యత్తు నిర్ణయిస్తుందా? తిరుపతి స్థానం కాదు, ఆ స్థానంలో వచ్చిన రిజల్టు నెక్స్ట్ రాజకీయ ముఖ చిత్రం ఎట్లా ఉండాలనేది తేల్చుకునే పరిస్థితి. అన్ని పార్టీలకి ఎందుకంటే అధికార పక్షానికి అది ఒంటరిగానే పోటీ చేస్తుంది నెక్స్ట్ ట్రిప్ కూడా. వాళ్ళకి ఏ 50,000 కో 100,000 కో మెజార్టీ పడిపోతే అప్పుడు నెక్స్ట్ ట్రిప్కి ఏ సిపిఎంతో పొత్తు పెట్టుకుందామా, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుందామని ఆలోచిస్తారు. మామూలుగా అయితే వాళ్ళు పొత్తులు పెట్టుకునే ఉద్దేశంలో ఉన్నోళ్ళు కాదు కాబట్టి దాని దగ్గర విషయంలో పక్కన పెట్టేయాలి.
మిగతా రాజపక్షాలకు సంబంధించిన ఇక్కడ స్పష్టత ఒకటి, ఇప్పుడు తెలుగుదేశం సిపిఐతో కలిసి ప్రయాణం చేస్తుంది, జనసేనని కలుపుకోవాలనుకుంటుంది. బీజేపీ వచ్చేటట్టయితే సిపిఐని పక్కన పెట్టేస్తుంది. బీజేపీ జనసేనలతో కలిసి మళ్ళీ పాత కూటమి కట్టాలన్నది తెలుగుదేశం ఉద్దేశం. ఇప్పుడు కనుక ఈ ఎన్నికల్లో తెలుగుదేశం క్రిందటిసారి వచ్చిన ఓట్లు సాధిస్తే, వీళ్ళిద్దరికి కూడా క్రిందటిసారి వచ్చిన ఓట్లే వస్తే జనసేనను బీజేపీ, అప్పుడు కనీసం ముగ్గురు కాకపోయినా ఇద్దరు మిత్ర ఇద్దరన్నా కలిసిపోతారు. బీజేపీ కూడా చివరి నిమిషంలో ఏమైనా సీట్లు తగ్గుతాయి అనుకుంటే కలుస్తుంది, లేదు అనుకుంటే ఒక సిస్టమ్ నడుస్తుంది అన్నమాట. అక్కడ ముగ్గురిది ఆ కాన్సెప్ట్ నడుచుద్ది, ముగ్గురు గెలవడమా లేదా ఇద్దరు గెలవడమా అనేటువంటిది. ఒకవేళ కనుక అక్కడ బీజేపీ క్యాండిడేట్కి ఓట్లు పెరిగి 100,000 దాటితే తెలుగుదేశం బ్రతిన్లాడుకోవాలి నెక్స్ట్ జనసేన బీజేపీని కలవమని. వాళ్ళకి ఆ ఓట్లే వస్తే వీళ్ళు తెలుగుదేశాన్ని బతిన్లాడుకోవాలి కలుద్దామని, వాళ్ళకి అవసరం. అప్పుడు అప్పుడు కూడా ఎప్పుడు తెలుగుదేశం ఓట్ బ్యాంక్ అట్లాగే ఉండి వీళ్ళు అలాగే ఉంటాయి, అలా కాకుండా తెలుగుదేశం ఓట్ బ్యాంక్ కూడా తగ్గి వీళ్ళ ఓట్ బ్యాంక్ అట్లాగే ఉంటే విన్ విన్ సిచ్యుయేషన్. 2024 పరిస్థితిని బట్టి డెసిషన్ తీసుకుంటారు. వీళ్ళు ఇంప్రూవ్ కాకూడదు అనుకునే కాన్సెప్టే ఇద్దరికి ఉంటుంది. తెలుగుదేశం బాగుపడకూడదని బీజేపీకి ఉంటుంది, బీజేపీ బాగుపడకూడదని తెలుగుదేశానికి ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకోవాలనుకోవడం వైసీపీకి ఫెచ్చింగ్. అది తిరుపతిలో అంటే ఓన్లీ మెజారిటీ వైసీపీ భవిష్యత్తును డిసైడ్ చేస్తుందా, ఓన్లీ వైసీపీకి వచ్చే మెజారిటీయే మొత్తం రాజకీయ ముఖ చిత్రాన్ని మారుస్తుందా? లేదు, వైసీపీకి వచ్చే మెజారిటీ కౌంటబుల్. ఇక్కడ గెలవటం అనేదానికి ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఉంటుంది, సొంతగా 7, రెండవది సింపతి. సింపతి పెద్దగా ఇంపాక్ట్ కాదనుకోండి, ప్రధానంగా వేవ్ వేవ్ నడిచిపోతూ ఉంటుంది అనేటువంటిది. అయితే ఏంటంటే అక్కడ రివర్స్ వేవ్ వచ్చిందంటే డిఫరెంట్ ఆస్పెక్ట్ అవుతుంది, అంటే దుబాకా సీన్ అవుతుంది. అంత సీన్ ఉందని అనిపించట్లేదు ఇప్పుడు ప్రస్తుతం అయితే. బట్ ఫస్ట్ టైం ఒక టఫ్ టాపిక్ డిబేట్ నడుస్తుంది తిరుపతి విషయం, మెచ్చుకోదగ్గది అది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోకి మళ్ళీ గొడవలో గందరగోళాలో కాకుండా టాపిక్ డిబేట్ నడుస్తుంది తిరుపతిలో. హిందుత్వ సిద్ధాంతం భారతీయ జనతా పార్టీది కానీ, హోదా ఇష్యూ కానీ, ఎవరికి వాళ్ళ ఆట నడుస్తుంది, అంటే ఎత్తుగడలు నడుస్తున్నాయి. ఈ ఎత్తుగడల్లో రైట్ ఉంటుందా రాంగ్ ఉంటుందా అనేది డిసైడ్ చేసే ఫ్యాక్టర్ పబ్లిక్. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆ ఇంపాక్ట్స్ ఏం పనిచేస్తాయని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు జరిగే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ఇంపాక్ట్ కూడా దాని మీద ఉంటుంది. ఇక్కడ ఈజీ విన్నింగ్ వచ్చేసి భారీ విజయం కనుక సొంతం చేసుకుంటే అధికార పక్షం, అక్కడ కూడా భారీ విజయం వైపుకి వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఇప్పుడు అక్కడ వాళ్ళు రైట్ చేయాల్సిన పాయింట్ సరిగ్గా కుదరట్లేదు అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే దళిత బడుగు బలహీన వర్గాలకి సమాన ప్రాధాన్యం, ఉన్నతి, వాళ్ళ అప్లిఫ్ట్ అంటే ఏంటి, మనతో సమానంగా తయారు చేయటం, ఇది కదా ఉద్దేశం. అప్పుడు అభ్యర్థుల ప్రవర్తన తీర్చుండి, అభ్యర్థులకి ఇస్తున్న అవకాశాలు పార్టీల పరంగా, వాళ్ళని గురించిన అబ్జర్వేషన్స్ ఏ మీడియా రాయట్లేదు, ఈ ఆ పార్టీలు కూడా ప్రొజెక్షన్ కుదరట్లా. ఇప్పుడు మనం చూస్తే అబ్జర్వ్ చేస్తే కనబడేది, గురుమూర్తి గారు కూర్చుంటారు ప్రెస్ మీట్లో, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆరాంగా కూర్చుంటారు, ఆయన పక్కన ఒక 1/2 మంది కూర్చుని ఉంటారు, అందరూ పెద్దిరెడ్డి గారు అగ్రవర్ణ టీం, ఈయన్ని ఆ మూల కూర్చోబెడుతున్నారు. ఈజ్ ఎంపీ క్యాండిడేట్, ఆయన లీడ్ చేయాలి, వీళ్ళు పక్కన కూర్చోవాలి. ఎందుకు, ప్రజాప్రతినిధి పార్లమెంటు సభ్యుడు, ఎమ్మెల్యేతో పోల్చుకుంటే ఎంపీ ఎక్కువే కదా. రెండవది, ఇవాళ పెళ్ళికొడుకు ఆయన, ఇవాళ పెళ్లిలో ఆయనే పెళ్ళికొడుకు, ఆయన కూర్చోబెట్టకుండా పక్కన వీళ్ళు కూర్చుంటారు. చీఫ్ గెస్ట్లు వీళ్ళు, చీఫ్ గెస్ట్లు కూర్చోవాల్సింది పోయి వీళ్ళు మెయిన్ వాళ్ళు అవుతున్నారు, ఆయన గెస్ట్గా పక్కన కూర్చోబెడుతున్నారు. విశిష్ట అతిథి లేకపోతే అతిథి అంటే అక్కడ ఆర్థిక బలం డామినేట్ చేస్తుందా గురుమూర్తి గారిని? లేదు, వీళ్ళల్లో నాకు అనిపించింది ఏంటంటే ఆర్థిక బలం కంటే ఇగో, ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వట్లా, సాధికారత ఇవ్వట్లా, ఆ ప్రవర్తనలో తేడా, అది లోపం ఉంది, అది అధిష్టానం సరిచేయాలి, అది రైట్ చేయడం వీళ్ళిద్దరికి చేత కావట్లే.
బికాజ్ పనబాక లక్ష్మికి ప్రయారిటీ బాగానే ఉంది. ఆవిడే లీడ్ రోల్లో ఉంటుంది, పక్కన వీళ్ళందరూ. అంటే ఆవిడ రాజకీయ నాయకురాలు, తెలుసు ఆవిడకి ఎలాంటి గౌరవం పొందాలో. పార్టీ పక్కన పెట్టేస్తే ఎవరేం చేస్తారు ఇప్పుడు? అలా నారాయణ స్వామి డిప్యూటీ సీఎం ఆషామాషీ గారు కదా, ఆయన పక్కన కూర్చోబెట్టి పెద్దిరెడ్డి గారు కూర్చోవట్లా. ఈయన క్యాబినెట్ మినిస్టర్, ఆయన డిప్యూటీ సీఎం. అక్కడ ఆ వర్గానికి అదొక డామినేటెడ్ మెంటాలిటీ ఉంది, అందరికీ కాదు, ఆ పెద్దిరెడ్డి గారి టీంకి అదొక డామినేటెడ్ మెంటాలిటీ ఉంది. అది ఫ్రమ్ ద బిగినింగ్ వచ్చినటువంటి లక్షణం ఏమో తెలియదు. నువ్వు సాధికారత ఇస్తున్నాము దళిత బడుగు బలహీన వర్గాలకు అన్నప్పుడు నీతో సమానంగా కూర్చోబెట్టుకోవాలి, ఇంకా వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. వాళ్ళని పక్కన కూర్చోబెట్టి నువ్వు మాట్లాడుకుంటే ఉపయోగం ఏముంది? ఇప్పుడు మహిళా సాధికారత అని చెప్పేసి మొగుళ్ళు పరిపాలన చేసినట్టు ఉంటుంది అక్కడ. ఇప్పుడు అది కరెక్ట్ కాదు కదా. ఇంకోటి రత్నప్రభ పోనీ, ఈవిడ అనుకుందాం రాజకీయ నాయకురాలు, మంత్రిగా కూడా చేసింది కాబట్టి మిగతా వాళ్ళని నువ్వు పక్కన కూర్చొని చెప్పగలదు. ఇంకోటి టీడీపీలో ఆ స్థాయి లీడర్లు కూడా ఎవరు లేరు అక్కడ. ఇంకోటి పాపం ఆ లీడర్లను కూడా మెచ్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు కూడా ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు సోమిరెడ్డి గారైనా, మంత్రులైనా, అచ్చనైనా, వీళ్ళైనా కూడా, ఇంకోటి అచ్చన కూడా బీసీనే కదా, వాళ్ళు తగిన ప్రయారిటీ ఇస్తారు. వాళ్ళు మధ్యలో కూర్చోబెట్టుకుని వీళ్ళు పక్కన కూర్చుంటారు. ఈవెన్ రత్నప్రభ ఆవిడే లీడర్ రోల్ పోషిస్తుంది. సోమవీరరాజు గారు పక్కన కూర్చున్నారు, నాదేళ్ళ గారు పక్కన కూర్చున్నారు, మధ్యలో ఆవిడే లీడర్ రోల్. ఆవిడ చీఫ్, అంతకుముందు చీఫ్ సెక్రటరీగా చేసిన ఇది ఉండొచ్చును, ప్లస్ సాధికారతను చూపెడుతోంది ఆవిడ, పార్టీ ఇస్తోంది. అక్కడ వీళ్ళందరూ మెయిన్ కూర్చుని నువ్వు పక్కన కూర్చోండి ఏం చేస్తూ పాపం, మొహమాటం ఉంటుంది కదా. ఇంకోటి ఇప్పుడు ఈయన మొహమాటం ఎక్కువైపోయింది. అదేనన్నా, నేనన్నా ఎంపీ క్యాండిడేట్, నేను మధ్యలో కూర్చుంటాను. గురుమూర్తి గారు కూడా ఆ గౌరవం పొందలేకపోతున్నారేమో అనుకుంటున్నాను. ఫీల్ అయ్యే పరిస్థితి ఉన్నా కూడా చెప్పలేకపోతున్నారు పాపం. అక్కడ గ్రౌండ్లోకి అది తీసుకెళ్ళాలా. దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి అంటే సాధికారత ఇవ్వాలి అక్కడ. పదవి ఊరకనే ఇవ్వడం కాదు, అది హక్కు, బిచ్చం కాదు. ఎస్సీ నియోజకవర్గం అనేది హక్కు, ఆ హక్కు ఆయన అనుభవించనియాలి, వీళ్ళు కాదు అనుభవించాల్సింది. రేపు పొద్దున ఈయన ఎన్నుకున్నా వీళ్ళు పెత్తనం ఎలా ఇస్తారంటే ఏం బాగుంటుంది, కరెక్ట్ అవుతుందా? ఆయన చాలా జాగ్రత్తగా ఆలోచించి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చినప్పుడు ఆయన మీద మొహమాటంతో వీళ్ళు పక్కన నుంచి ఉంటున్నట్టుంది, అంతేగాని ఆ సీరియస్నెస్ చూపించట్లా. ఇంకోటి ఒక ఫీలింగ్ వచ్చింది, ఆ మనం అయిపోయాం, మనం గెలిచాం ఆల్రెడీ ఉన్నామనేటువంటి, అది గ్రౌండ్ లెవెల్లో చర్చ జరగాలి. అంటే ఇక్కడ గెలుపు అనేది వైసీపీని పక్కన పెడితే మిగిలిన పార్టీలకు అంత ఆషామాషి వ్యవహారం కాదు తిరుపతి లోక్సభ ఎన్నికల్లోనే, కానీ భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎఫెక్ట్ పెడుతోంది. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించో పోని మెప్పించో ఏదో ఒకటి చేసి ఆయన కూడా పక్కన పెట్టి వీళ్ళ అభ్యర్థినే నిలబెట్టి రేపటి నుంచి కేంద్ర పెద్దలు కూడా రాబోతున్నారు అనేది, నిర్మలా సీతారామన్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇంకా పెద్ద పెద్దలు కూడా బరిలోకి దిగుతున్నారు, ఒక 5-6 షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఈ అంటే ఇంత ఎఫెక్ట్ బీజేపీ పెట్టడానికి ఏంటి, దీన్ని కూడా మనం ఏదో ఒక టెస్టింగ్ లాగానే చూడాలా, లేదంటే తెలంగాణలో దుబ్బాకలోనో జేహెచ్ఎంసీలోనో ఆ రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆ స్థాయి రిజల్ట్ని ఆశించి ఊహించుకుంటుందా భారతీయ జనతా పార్టీ? దాంతో సంబంధం లేదు, ఇక్కడ ఆంధ్రాలో పుంజుకోవాలనుకుంటుంది. ఇప్పుడు ఆంధ్రాలో ఏంటంటే ప్రాంతీయ పార్టీ రాజకీయం నడుస్తుంది, లైక్ తమిళనాడు లాగా నడుస్తుంది, రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవస్థ లాగానే నడుస్తుంది. ఇక్కడ అలాంటి కుటుంబ వ్యవస్థలు నడిచే చోట ఆల్టర్నేటివ్ ఉంటుంది, ఒక చాయిస్. అయితే జాతీయ పార్టీలను తొందరగా బతకనియరు కుటుంబ పార్టీలు ఉండే చోట్ల, లైక్ తమిళనాడు అదే చూసాం, ఏఐడిఎంకే డిఎంకే. ఇప్పుడు ఆంధ్రాలో ఆ పరిస్థితి వచ్చేసే ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళు అప్పట్లో నిద్రపోయినాయి జాతీయ పార్టీలో, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఆ టైంలో వాళ్ళ వెనకాల తిరగడానికి ప్రయారిటీ ఇచ్చినాయి, కానీ వాళ్ళకి ఎదగాలనుకోవాల, థర్డ్ ఆల్టర్నేటివ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆ రోజునే ప్రిపేర్ చేసుకున్నట్టు ఒకప్పుడు కాంగ్రెస్ ఏలుబడేది, కాంగ్రెస్లోంచి పుట్టుకొచ్చిన గ్రూపులే కదా వీళ్ళు, అన్నా డిఎంకే కావచ్చు లేకపోతే డిఎంకే కావచ్చు, ద్రవిడ మున్నేటర్ కజగం అని ఇవన్నీ కూడా. అట్లాగే ఇక్కడ ఆ టైంలో వీళ్ళేంటి, లోకల్ లీడర్లు కూడా ఆ పార్టీ లీడర్లు కూడా ప్రాంతీయ పార్టీలో దూరిపోయారు, అక్కడి నుంచి నాశనం అయిపోయింది. ఆ పార్టీలు ఇంపాక్ట్ చూపించలేక ప్రయత్నించాల, వీళ్ళ తోక పార్టీలకు మిగిలిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు వేసే బిచ్చం మీద బతికేస్తున్నారు. ఆ పరిస్థితి ఆంధ్రాలో రాకూడదు అనుకుంటోంది బీజేపీ. ఆనాటి నాయకత్వం ఏంటంటే సర్దుకుపోయే నాయకత్వం, మనం కానీ మన దగ్గర ప్రయారిటీ ఉంది. ఈనాటి నాయకత్వం ఏంటంటే కొట్లాడే నాయకత్వం, ఏమీ లేని త్రిపురలో కొట్టుకురావడం, ఏమీ లేని బెంగాల్లో కొట్టుకురావడం, కౌన్సిలర్ కూడా గెలవని బెంగాల్, కౌన్సిలర్ కూడా లేవని త్రిపుర, కౌన్సిలర్ కూడా గెలవని కేరళ, కేరళలో 13.5% ఓటింగ్ వచ్చినా బెంగాల్లో ఇవాళ ఫస్టా సెకండా అన్నటువంటి పోటీ వచ్చినా, త్రిపురలో ఏకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినా,
ఇది కొట్లాడే నాయకత్వం. ఆ కొట్లాడే నాయకత్వం కాబట్టి ఇప్పుడు కూడా కొట్లాడడానికి రెడీ అవుతుంది. అందుకోసమే సీరియస్ ప్రయారిటీ ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే 2024 లో కీ రోల్ లో ఉండాలంటే ఇక్కడ గట్టిగా ఫైట్ ఇవ్వాలి. అందుకోసమే అక్కడ ఒప్పించుకుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఉండటం వల్ల రిలీజియస్ ఇంపాక్ట్ ఒకటి చాలా తేడా వస్తుంది గ్రౌండ్ లెవెల్ లో. అంటే జగన్ మోహన్ రెడ్డి గారు చేయకపోవచ్చు కానీ మనోడు అనే ఫీలింగ్ తో వచ్చే గ్రౌండ్ లెవెల్ తేడాలు ఉంటాయి కదా అవి కొంత ప్రభావితం చేస్తున్నాయి గ్రౌండ్ లెవెల్ దాన్ని ఇది గట్టిగా తగులుకుంటుంది దాన్ని టచ్ చేస్తుంది ప్రాథమిక దశలోనే కట్టడి చేయకపోతే మరో కేరళగా మారిపోతుంది అంటే భారతీయ జనతా పార్టీ కూడా ఒక కొత్త స్ట్రాటజీని చూపిస్తుంది మన జీహెచ్ఎంసీని చూసుకుంటే పక్క రాష్ట్ర అంటే కేంద్ర మంత్రులు రావడం ఇదంతా ఓకే జాతీయ పార్టీ కాబట్టి పక్క రాష్ట్రాల సీఎంలు రావడం ఇదంటే ఇక్కడ కూడా పక్క రాష్ట్రంలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలను తీసుకురావడం రఘునందర్ గారు రాజాసింగ్ గారు తీసుకురావడం అంటే ఏంటిది పక్క రాష్ట్రాల ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ ప్రచారం చేయడం వల్ల వీళ్ళకి కలిసి వచ్చేది ఏమన్నా ఉంటుందా అంతగా కారణంగా ఉంటాయి ఎందుకంటే అంటే ఓట్లు వచ్చేస్తాయి అని కాదు ఇప్పుడు రోజు అదే మొహాలు తిరుగుతుంటే ఉపయోగం ఏముంటుంది కొత్త ముఖం కావాలా ఎలక్షన్స్ టైంలో రోజు సోమవీర్రాజు గారు చెయ్యి ఊపుతుంటే ఎన్ని రోజులు చూస్తారు ఎప్పుడైనా సరే చిరంజీవి గారు రోజు రోజు చూడగా కాంగ్రెస్ పార్టీ సభలకు కూడా జనం తగ్గిపోవాల రాష్ట్ర విభజన తర్వాత అంతకుముందు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఇసుకేస్తే రాలేదు కాదు ఆ తర్వాత ఇసుక కుప్పల మీద కూర్చునేవాళ్ళు తేడా లేదు అంటే వీళ్ళిద్దరూ అక్కడుండి కేసీఆర్ గారిని విమర్శించడం వేరు తిట్టడం వేరు కానీ అదే రఘునందన్ రావు గారు అదే రాజాసింగ్ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలి వైసీపీని తిట్టాలి ఇప్పుడు వాళ్ళదేమి ప్రాంతీయ పార్టీ కాదు కదా జాతీయ స్థాయి ఇక్కడికి వస్తారు ఇక్కడ మాట్లాడతారు కూడా అక్కడ ఇష్యూస్ తీసుకొస్తారు ఇప్పుడు అరవింద్ ఇంకోటి ఏంటంటే ఇందులో క్యాస్ట్ ఈక్వేషన్స్ ఉన్నాయి అక్కడ బలిజ సామాజిక వర్గం 20 నుంచి 30% ఓటింగ్ ఉంది ఆ ఏరియాలో కాబట్టి బండి సంజయ్ వస్తాడు అరవింద్ వస్తాడు అదొకటి ఉంటుంది తర్వాత వెలమద్ అనే కాన్సెప్ట్ కాకుండా రఘునందన్ని మంచి మాటకారి కాబట్టి వాడతారు ఆటోమేటిక్గా ఇంకోటి ఏంటంటే పోన్ హీట్ పెంచాలి కదా అయ్యో వాళ్ళు గెలిచేస్తారు అని కూర్చుంటారు వీళ్ళు ఇంకొకటి ఏంటి రాజ్నాథ్ సింగ్ వస్తున్నాడు రాజ్నాథ్ సింగ్ నిర్మలా సీతారామన్ వాళ్ళు వచ్చినప్పుడు జరిగేది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ మనకి ఎట్లా ఉందంటే లోకల్ మీడియా ఏదో సాక్షి ఇటు వైసీపీ మీడియా ఆ తెలుగుదేశం మీడియా వేరే మీడియా కాన్సెప్ట్ రన్ అవ్వట్లా విషయాలు తెలియాలి కదా ఇప్పుడు సోషల్ మీడియా యుగం కదా ఇప్పుడు కేంద్రం ఇచ్చినే బోల్డ్ ఇప్పుడు అదే తిరుపతిలో కేంద్ర విద్యా సంస్థ ఇచ్చిందా అప్పుడు చంద్రబాబు గారు ఏదో లిటిగెంట్ ల్యాండ్ ఇచ్చాడు అది కనుక అయిపోయి ఉంటే అది అయ్యేది అట్లాగే అనేక ఇండస్ట్రీస్ ఇచ్చింది అక్కడ షెడ్యూల్ కానీ తర్వాత రైల్వే స్టేషన్ ఇవాళ తిరుపతి రైల్వే స్టేషన్ చూస్తే మా తెలుసుద్ది ప్లస్ స్మార్ట్ సిటీ కింద ఇచ్చినటువంటి నిధులు ఇవన్నీ కూడా వీళ్ళు ఎన్ని చెప్తున్నా ఇక్కడ ఉన్నటువంటి మీడియా రాయదు అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 100 కోట్లు ఇచ్చాడు అనగానే అద్భుతమైన సాక్షి రాసుద్ది చంద్రబాబు గారి టైంలో అసలు తిరుపతి అంతా జనాలందరూ కూడా అదే ఆయన మధ్యన మనం అమరావతిలో విన్నట్టు దేవుడి ఫోటోలు పక్కన చంద్రబాబు గారి ఫోటో పెట్టారని రాయలా జ్యోతిలో చూపించలా అట్లా ఉంటుంది అక్కడ అలాంటి పరిస్థితుల్ని ఇక్కడ వీళ్ళు టచ్ చేయాలి కదా అంటే ఒరిజినల్ ఏంటనేది ఎలా చెప్తారు వీళ్ళు చెప్తుంటే అక్కట్లా వాళ్ళు వచ్చి చెప్పినప్పుడు కొంత చర్చకు వస్తుంది కదా జరిగిందా లేదా అనేది కూడా తెలుసుద్ది కదా గ్రౌండ్ లెవెల్లో అందుకోసం దించుతారు ఇంకోటి దాన్ని ఏదో లైట్ తీసుకుని వదిలేసే రకాలం కాదు అధిష్టానము ఉంది కేంద్ర పార్టీ జాతీయ పార్టీ కేంద్ర పార్టీ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్లో ఉంది అనేది ఇంకోటి పర్సంటేజ్ ఆఫ్ ఓటు పెంచుకోవడం అనేది ఒకటి మేజర్ ఫ్యాక్టర్ భారతీయ జనతా పార్టీకి కమ్యూనిస్టులకి ఉండేది ఏంటంటే వీళ్ళిద్దరూ ఓటు గెలిచినా గెలవకపోయినా పోటీలో ఉంటారు ఆ పోటీ ద్వారా మన ఓట్లు మనకున్నాయా కొత్తగా వచ్చిందా ఇది ఎప్పుడు కౌంట్ వేసుకుంటుంటారు వీళ్ళు అది వాళ్ళిద్దరికీ ఉన్నటువంటి లక్షణం సైద్ధాంతికంగా ఈ దేశంలో కొట్లాడే పార్టీలు ఈ రెండే కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఈ హిందుత్వ సిద్ధాంతం నాస్తిక సిద్ధాంతం ఈ రెండు సిద్ధాంతాల మధ్యన పోరాటం ఇవాళ కాదు స్వతంత్రానికి ముందు నుంచి ఉంది వాళ్ళు గెలుపు అనేది కాదు కాన్సెప్ట్ గెలుపు అనేది ఒక ఎజెండాగా పెట్టుకుంటారు వ్యూహాలు ఆ టైంకి అనుగుణంగా పోతుంటారు కొన్ని చోట్ల ఫెయిల్ అవుతూ ఉండొచ్చు కొన్ని చోట్ల సక్సెస్ అవుతూ ఉండొచ్చు బట్ కాడి వదిలేసి వెళ్ళిపోరు చివరిదాకా కొట్లాడుతూనే ఉంటారు అది ఇప్పుడు జరుగుతోంది గ్రౌండ్ లెవెల్ అంటే భారతీయ జనతా పార్టీకి ఏమైనా సానుకూలతలు ఉన్నాయా లేదంటే ఇది దీన్ని కూడా ఒక టెస్టింగ్ ఏనా అంటే మన బలం ఏంటో చూసుకోవడే ప్రయత్నమేనా ఒక రెండు సానుకూలతలు ఉన్నాయి ఇంకో టెస్టింగ్ ఉంది మెయిన్ టెస్టింగ్ ఏంటంటే జనసేన మద్దతుతో తాము పోటీ చేసినప్పుడు వచ్చే ఓట్లు ఎంత ఇప్పుడు క్రిందటిసారి 16,000 ఓట్లు వచ్చినాయి
బీజేపీ బీఎస్పీ అభ్యర్థి జనసేన పొత్తుతో కాబట్టి వీళ్ళకి ఒక లక్ష వచ్చినాయి అనుకోండి, పొత్తుని అంగీకరిస్తున్న ప్రజలు లక్ష వచ్చిందంటే ప్రధాన ప్రతిపక్షానికి పోటీ నెక్స్ట్ ఎలక్షన్స్కి ఖచ్చితంగా. అదే 2 లక్షలు వచ్చింది అనుకోండి అధికార పక్షంతో పోటీ, అప్పుడు తెలుగుదేశం నెక్స్ట్ ట్రిప్కి ఎత్తుక్కోవాలి. ఇంకోటి నేను చెప్పినట్టు 1 లక్ష ఓట్లు వస్తే కనుక వీళ్ళతో బార్గెన్ చేయడానికి తెలుగుదేశం అప్పర్ హ్యాండ్ ఉన్న జాగ్రత్తగా ఆచితూచి వెళ్తుంది. 2 లక్షలు వీళ్ళకి వస్తే తెలుగుదేశం వీళ్ళని బతిలాడు. అంటే తెలుగుదేశానికి దాదాపు లాస్ట్ టైం కూడా 2.5 లక్షలు దాకా వచ్చింది. అవును సారీ వచ్చినాయి పరమాగ్ ఇదే పరమాగ్ లక్ష్మణ్ గారు బరిలోకి దిగినప్పుడు. అంటే ఈ ఈ లక్ష మెజార్టీ చీల్చేది భారతీయ జనతా పార్టీ, టీడీపీ ఓటర్ని చీల్చే తర్వాత వైసీపీ ఓటర్ చీల్చింది. ఇప్పుడు అది కూడా ఎవరికి ఓట్లు తగ్గి ఎవరికి వచ్చింది, తెలుగుదేశం ఓట్లు తగ్గి బీజేపీ క్యాండిడేట్కి వస్తే కనుక తెలుగుదేశం రేపు వెళ్ళడానికి అలబడుతుంది. అదే వైసీపీ ఓట్లు చీలి కనుక వీళ్ళకి వస్తే కనుక తెలుగుదేశం పార్టీ బెంకంగా కూర్చుంటుంది, వీళ్ళు వాళ్ళతో మాట్లాడుకోవాలి. ఈవెన్ అప్పుడు కూడా విన్ విన్ సిచ్యుయేషన్, ఎందుకు ప్రధాన అధికార పక్షపు ఓట్లు చీలిపోతే రేపు తెలుగుదేశానికి దెబ్బకి ప్రతిపక్షానికి, కాబట్టి అది ఉంటుంది. అందుకని ఇప్పుడు పోల్ అయ్యేటువంటి ప్రతి ఓటు కూడా బీజేపీకి చాలా కీలకం, దాని భవిష్యత్ రాజకీయానికి కీలకం. స్ట్రాంగ్ కంటెంట్ అండా కాదా అనేది తేలిపోతుంది. కానీ కేంద్రానికి ప్రశ్న ఎదురవుదా తిరుపతిలో అభివృద్ధి విషయంలో, డెవలప్మెంట్ విషయంలో, ఫ్లైఓవర్ల విషయంలో కానీ కేంద్రం చేసింది ఏమీ లేదు అనేది? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎంత సీరియస్గా ఎఫర్ట్ పెట్టి పెద్దలను దింపితే అదేమన్నా రేపు పొద్దున్న ఎదురవ్వదా ఇబ్బంది ఎదురవుతుంది? మామూలుగా మనం ఇక్కడ లోకల్గా మాట్లాడేసుకుంటుంటారు వీళ్ళు నాయకులు. ఇప్పుడు బెజవాడలో ఉన్న సింగనగర్ డివిజన్లో రోడ్ డీల్ అయిన దానికి కారణం నరేంద్ర మోడీ అంటే ఏముంటుంది దాంట్లో? తిరుపతిలో ఫ్లైఓవర్ ఎవరు కడతారు? రాష్ట్రం కట్టుద్దా కేంద్రం కట్టుద్దా బేసిక్గా అక్కడ? ఇంకోటి దానికి కేంద్రం నుండి వచ్చినాయి ఏంటి? కేంద్రానికి సంబంధించి ఎయిర్పోర్ట్ విస్తరణ జరిగిందా లేదా? కేంద్ర సంస్థ పెడుతున్నారా లేదా? దానికి డబ్బులు రిలీజ్ చేశారా లేదా? వాళ్ళు రిలీజ్ చేశారు, వీళ్ళు వాడుకోకపోతే ఎవరికి తప్పప్పుడు? ఇప్పుడు ఎయిమ్స్ ఉంది, రిలీజ్ చేసి వాళ్ళకి స్థలం ఇచ్చేసరికి వాళ్ళే కట్టుకున్నారు. అంటే అంతర్జాతీయ ఎయిర్పోర్ట్గా మార్చిన పాపం బీజేపీదే అనేది కదా. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కి ఎవరు ఇవ్వాలి పక్కన స్థలం? వీళ్ళే కదా ఇవ్వాల్సింది. ఇవ్వంది ఎవరు? వాళ్ళు అయితే పెట్టుకోవడానికని అప్పుడే శాంక్షన్ చేశారు కదా, చెయ్యింది ఎవరు? 2. రైల్వే స్టేషన్ ఇదివరకు ఎట్లా ఉండేది? కాళ్ళ కింద తగులుతూ ఉండేవాళ్ళం, ఒకళ్ళకొకళ్ళు పడుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది? అదో ఎయిర్పోర్ట్ తరహాలో ఉంది. ఇంకోటి ఊరికి ఇచ్చినటువంటి నిధులు, అయితే మొత్తం ఊరంతా వాళ్ళే ఎవరు? స్మార్ట్ సిటీ కింద ఇస్తే మిగతాది స్టేటు జాయింట్తో చేసుకోవాలి. అవన్నీ వాళ్ళు ఇచ్చినాయి వాళ్ళు చెప్పుకుంటారు, మొత్తం తిరుపతి అభివృద్ధి అంతా వాళ్ళు చేసేది కాదు, అది రాష్ట్ర ప్రభుత్వంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎంత చేసింది, వీళ్ళు ఎంత చేశారు? తెలుగుదేశం ఏమలా వంతెన పూర్తి కాల, వీళ్ళు వచ్చి ఆపేశారు. ఇంకోటి ఏ డబ్బులు ఖర్చు పెడుతున్నారు? అది ఎవరు డబ్బులు ఖర్చు పెట్టాలి? అది బీజేపీ చర్చలోకి తెస్తారు. టీటీడీ ఫండ్ ఎందుకు తెస్తారు? జనం భక్తులు వేసే విరాళాలు తిరుమల కొండకే, తిరుపతి కార్పొరేషన్కే. కార్పొరేషన్ హుండీలో వేయట్లేదే, తిరుమల హుండీలో వేస్తున్నారే. అదేమంటే ఈ రోడ్డు మీద వస్తుందంటే ఈ రోడ్డు మీద నువ్వు డబ్బులు తింటున్నావుగా, ఇక్కడ బస్సులకు వచ్చినందుకు ఇవన్నీ కూడా ఇక్కడ కింద హోటళ్ళు గేటళ్ళు ఇవన్నీ మనం తింటున్నాగా, తింటున్నప్పుడు ట్యాక్స్ వస్తుందిగా, అప్పుడు ఆ డబ్బులతో కదా నువ్వు రోడ్డు వేసి ఇవ్వాల్సింది, రాష్ట్ర ప్రభుత్వం కదా పెట్టాల్సింది అక్కడ బెనిఫిట్. అదే నువ్వు చర్చిలకు 5 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తావు, మసీదులకు 10 లక్షల రూపాయలు ఇస్తానంటావు, ఇక్కడ పాస్టర్లకు ఇస్తావు అక్కడ పాస్టర్లకు ఇస్తావు, టీటీడీ డబ్బులు తెచ్చుకొని నువ్వు వాడుకుంటావా? ఇది చర్చ వద్దా? ఇప్పుడు మసీదు డబ్బులు ఏమైనా తీసుకుని వాడుతున్నావు నువ్వు ఏదన్నా ఊరికి? గుంటూరు దగ్గర జిన్నా టవర్ దగ్గర మసీదు ఎన్ని ఉంటాయి, ఆ డబ్బులు ఏమైనా తీసుకుంటావు నువ్వు? చర్చి డబ్బులు ఏమైనా తీసుకుంటావు నువ్వు? వాళ్ళతో రోడ్లు ఏమైనా వేయిస్తావా? వాళ్ళ విరాళ వాళ్ళదే, ఇక్కడ మరి ప్రభుత్వ దేవుడు సొమ్ము ఎట్ట వాడుతున్నావు నువ్వు? ఇది చర్చే కదా. ఇవన్నీ వస్తాయి, కాకపోతే పట్టించుకుంటారా పట్టించుకోరా గ్రౌండ్ లెవెల్? వీళ్ళు వాడేదే వాడతారు, ఇప్పుడు పట్టించుకుంటారా పట్టించుకోరా అన్న దాని మీద ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉంటుంది. అంటే ఎంతమంది భారతీయ జనతా పార్టీ అగ్రనేతలు వచ్చినా, పక్క రాష్ట్రాల ఎమ్మెల్యేలు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు లెక్క వేరు, ఆయన వస్తే కనుక అదే ఒక అతిపెద్ద అసెట్గా మారుతుంది ప్రచారానికి అనేది నో డౌట్. అందులో పవన్ కళ్యాణ్కి ఉండే చరిష్మాకి ఎన్నో రాజ్నాథ్ సింగ్కి తేడా ఉంది కదా. రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ వెళ్తే ఎగబడతారు, ఇక్కడ ఉండదు కదా, ఇక్కడ పెద్ద ఆయన వస్తున్నాడని చెప్పడానికి పనికి వస్తుంది. నిర్మలా సీతారామన్ వెళ్తే ఆవిడకంటే అసలు తమిళనాడు వెళ్ళినా కూడా చరిష్మా ఏమి ఉండదు,
ఓ పెద్ద అధికారిని టైప్ వ్యవహారం ఆవిడ ఆవిడేమి ఇది కాదు మాస్ లీడర్ కాదు పవన్ కళ్యాణ్ మాస్ కలం క్లాస్ లీడర్ ఆయన క్లాస్ తక్కువే మాస్ ఎక్కువ పవన్ కళ్యాణ్కి వచ్చేటప్పటికి మాస్ లీడర్ అయినప్పుడు ఇంకోటి అక్కడ కుర్రోళ్ళు ఎక్కువ ఉంటారు మీకు తిరుపతిలో ప్రతి సందుకి కుర్రోళ్ళే ఆడ ఆవిడ ఎక్కువ ఉంటుంది చిరంజీవి వచ్చి పోటీ చేసినప్పుడైనా అదే ఉపయోగపడింది అక్కడ ఆయనకి ఈవెన్ ఆ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా పవన్ కళ్యాణ్కి ఉండే ఇంపాక్ట్ పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఉంటుంది ఆయన ఇప్పుడు ఫస్ట్ తిరుపతిలో పాదయాత్ర చేస్తారట బహిరంగ సభ పెడతారట మళ్ళీ ఇంకో రౌండు ఈ ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లు చూడతారట ఆ ఈ రెండు చూడితే కనుక మ్యాక్సిమం ఇంపాక్ట్ ఉంటుంది ఆ దాని ఇంపాక్ట్ గ్యారంటీ 2 లక్షలు దాటాలి ఓట్లు ఆయన వచ్చి అది దాటలేదు అనుకోండి అది రేపు పొద్దున ఆయనకి ఇబ్బంది ఉంటుంది అప్పుడు ఇంకా జనసేన ఇంపాక్ట్ ఏం లేనట్ట అని అంటారు కదా ఆటోమేటిక్గా జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు రాష్ట్రం అంతా తిరిగాడు ఆయన తిరిగిన ఏరియాలోనే ఓడిపోయింది అప్పుడు ఏమన్నారు అందుకే ఆ వంక చెప్పినా కదా తెలుగుదేశం తన పక్కన పెట్టేసింది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేంద్రశాఖ తన నియోజకవర్గాన్ని ఓడిపోయాడు అప్పటి నుంచి పక్కన పెట్టలా లైట్ తీసుకున్నారు కదా తర్వాత మళ్ళీ తను ఓడిపోయాడు కదా తెలుగుదేశం అది తను దెబ్బతింటున్నాకు కదా కాస్త ట్రై చేస్తుంది అక్కడ కాబట్టి ఇవన్నీ ఉంటుంది అందుకనే ఇక్కడ వీళ్ళకి లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ జనసేనకు కూడా రేపైనా బార్గెనింగ్ కెపాసిటీ పెంచుకోవాలంటే పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ అక్కడ చూపించాలి బీఎస్పీకి వచ్చిన 23,000 ఓట్లు దాని మీద పవన్ కళ్యాణ్ గారు చరిష్మా ఏం లేదా తన ఓన్గా తెచ్చుకున్న అప్పుడు ఓన్గా తెచ్చుకున్న రిజల్ట్ ఓట్ల జనసేన ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉందా అంటే అక్కడ బీఎస్పీకి సొంతగా కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది ఎస్సీ ఎస్టీల్లో ఉంది అయితే ఒక 10-15,000 అయితే జనసేన ఇంపాక్ట్ ఉంటుంది బలిజ సామాజిక వర్గం ఓట్లు అది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి చోట 20-30% బలిజ సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి అది అప్పుడు సాలిడ్గా పడలా ఇప్పుడు మొన్న ఉంది పంచాయతీల్లోనూ మున్సిపల్ కార్పొరేషన్లో బలిజలు ఎక్కడైతే ఎక్కువ ఉన్నారో మ్యాక్సిమం సాలిడ్గా వేశారు జనసేన గెలిచినా గెలవకపోయినా ఒక ఊళ్ళో కేవలం 300 ఓట్లు ఉంటే 300 మంది ఓట్లు వేసిన సందర్భం ఉంది అట్లాంటి సాలిడ్ అప్పుడు జరగల 2019లో ఇప్పుడు వేస్తారా లేదా అంటే మొన్న అయితే పడ్డది బలిజలో ఉన్న చాలా ఏరియాల్లో జనసేన ఇప్పుడు కడపలో కూడా మైదుకూరులో గెలిచిందంటే ఏంటి సామాజిక వర్గ సమీకరణం అక్కడ అనంతపురంలో గెలిచిన పంచాయతీల్లో కానీ కడపలో కర్నూలులో ఇట్లాంటి చోట్ల కూడా గెలిచినాయన్నీ కూడా సామాజిక వర్గం ఫస్ట్ టైం ఓన్ చేసుకోవడం ప్రారంభించింది చిరంజీవిని ఆనాడు ఓన్ చేసుకున్నారు తర్వాత ఆయన కాంగ్రెస్లో విలీనంతో దెబ్బ ఫీల్ అయిపోయారు సఫర్ అయ్యారు ఆవేదన పడ్డారు అందుకని పవన్ కళ్యాణ్ని ఒప్పుకోవాలి వీళ్ళు అంటే ధైర్యం చేయలే సపోర్ట్ చేయలే 14లో అందులో ఆయన 14 టైంలో పార్టీ పొత్తు లేదు తెలుగుదేశంతో పొత్తులో ఉన్నారు ఆయన పోటీ చేయలే కాబట్టి ఈ ఇంపాక్ట్ అక్కడ తెలుగుదేశానికి ఉపయోగపడింది కానీ పవన్కి ఉపయోగపడలేదు 19లో అందుకని నేను నమ్మల దానివల్ల అందులో తను టీడీపీకి అనుకూలంగా ఉన్నారనేటువంటి ఫీలింగ్ టీడీపీకి 2014లో ఆయన నమ్మి ఓటేస్తే తమను తొక్కేశారు పర్టికులర్గా బలిజ సామాజిక వర్గాన్ని తొక్కేశారు కాపు సామాజిక వర్గాన్ని తొక్కేశారని ఒక ఫీలింగు ఉండిపోయింది ఇప్పుడు ఏంటి రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం ముందు మళ్ళీ తమ ఉనికిని చూపించుకోవాలన్నటువంటి ఫీలింగ్ వచ్చింది కమ్మారెడ్డి సామాజిక వర్గం అయినా మనదేంటి అనేది ప్రూవ్ చేసుకోవాలన్నటువంటి ఫీలింగ్ వచ్చింది అది మొన్న స్థానిక ఎన్నికల్లో చూపించారు ఇప్పుడు చూపెడతారా లేదా ఇక్కడ సాలిడ్గా అనేది తేల్తుంది అంటే ఈ 7 కాన్స్టిట్యున్సీలో కూడా ఎక్కువ ఎస్సీ కాన్స్టిట్యున్సీసే ఉన్నాయి కాబట్టి లాస్ట్ మినిట్లోనే భారతీయ జనతా పార్టీ స్ట్రాటజిక్గా వ్యవహరించి మాదిక సామాజిక వర్గానికి చెందిన రత్నప్రభ గారిని తీసుకొచ్చారు మిగిలిన వాళ్ళందరూ మాల సామాజిక వర్గం కాబట్టి అయితే ఒకవేళ నిజంగా ఇక్కడ ఎస్సీకి సంబంధించిన ఓట్లు లాస్ట్ టైం వచ్చినట్టు రావాలంటే రత్నప్రభ గారిని చూసే రావాలి అందులో జనసేన ఇంపాక్ట్ ఏమి ఉండదు ఒకవేళ వస్తే గిస్తే కాపు సామాజిక వర్గం ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుందా అనేది అవన్నీ తర్వాత ఓట్లు వచ్చాక మాట్లాడుకునే మాటలు ఇన్ఫ్లుయెన్స్ అవన్నీ తర్వాత ఓట్లు వచ్చేసాక వీళ్ళలో వీళ్ళు కొట్లాడుకునేటప్పుడు అట్టండి అన్నీ మాట్లాడతారు ప్రస్తుతం అయితే అన్ని ఫ్యాక్టర్స్ కలిస్తేనే సీరియస్నెస్ ఇప్పుడు ఒకటి వీళ్ళ ప్రయత్నం మాదిక సామాజిక వర్గం పెట్టడం ద్వారా తెలుగుదేశం కాడ వదిలేసింది మాదిక సామాజిక వర్గం విషయం ఒకప్పుడు వర్గీకరణ ఇవన్నీ చెప్పింది తెలుగుదేశం ఎందుకు అప్పట్లో తెలంగాణలో మాదిక సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు దాన్ని క్యాష్ చేసుకున్నారు ఎంఆర్పిఎస్ ఇంపాక్ట్ కానీ అదంతా అంటే ఎస్సీల్లో తెలుగుదేశానికి బలం ఉండేది కాదు ఫ్రమ్ ద బిగినింగ్ కాంగ్రెస్కి మైనార్టీలు ఎస్సీ ఎస్టీ అనేది ఓట్ బ్యాంక్ దాన్ని చీల్చడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు బికాజ్ ఆఫ్ వర్గీకరణ అది ఉపయోగపడింది చాలా కాలం పాటు 15-20 ఏళ్ళు తెలుగుదేశానికి
చంద్రబాబు గారు వచ్చినప్పటి నుంచి ఎస్సీల్లో ఒక వర్గపు ఓటు అంటే అదే. మొట్టమొదటిసారి రాష్ట్ర విభజన తర్వాత వీళ్ళు రెండు చోట్ల తీసుకునేటప్పుడు అక్కడ మాదిగ సామాజిక వర్గాన్ని బలోపేతం చేయలే తెలంగాణ. బీసీ సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టేసుకున్నారు. ఆ రెండు దెబ్బతిన్నది అక్కడ. దాని ఇంపాక్ట్ ఆంధ్రాలో కూడా పడింది. ఇంకోటి ఏంటి, ఆంధ్రాలో మాదిగ సామాజిక వర్గం వాళ్ళేమో మేమే 58 ఉన్నారు, వాళ్ళు 42 ఉన్నారంటారు. వీళ్ళు లెక్కలేంటి, పార్టీల లెక్కలు, మాల సామాజిక వర్గమే ఎక్కువ ఉన్నారు. అందుకనే కదా వీళ్ళు జూపూడి లాంటి వాళ్ళని తీసుకురావడం కానీ ఇవన్నీ, ఈవెన్ టీడీపీ ఇచ్చింది చాలామందిని ఆ సామాజిక వర్గం వాళ్ళని లిఫ్ట్ ఇచ్చారు ఈ ట్రిప్. ఎందుకు, వీళ్ళు కూడా ఆ సామాజిక వర్గాన్ని తీసుకురా. అందుకనే ఈసారి వర్గీకరణ మాట్లాడింది అసలు 4-5 ఏళ్లలో కూడా నూరే మెదపలేదు కదా. ఈవెన్ మందకృష్ణ మాదిగ వచ్చి ధర్నాలు చేసి అరెస్ట్ చేసి పంపించారు, కానీ ఏమైనా చేశారా, ఏం చేయలేదు కదా. దాన్ని ఇప్పుడు బీజేపీ టచ్లోకి వస్తుంది. ఎందుకు, కిషన్ రెడ్డి మద్దతు ప్రకటించాడు, వెంకయ్యనాయుడు మద్దతు ప్రకటించాడు, కాబట్టి ఇప్పుడు ఇంకోటి అభ్యర్థిని కూడా ఆ సామాజిక వర్గాన్ని పెట్టారు. అది కనుక క్యాష్ చేసుకుంటే అది టీడీపీకి తగ్గుతుంది ఓటు. మొన్నటిసారి అయితే వాళ్ళు కూడా వైసీపీకే వేశారు, కాబట్టి అది వైసీపీ టీడీపీకి దెబ్బతీయడం విషయంలోనే వ్యూహాత్మకంగా ఎత్తుగడేసిందా బీజేపీ మాదిగ సామాజిక వర్గాన్ని నుంచి తీసుకురావడం ద్వారా ఆల్టర్నేటివ్ వైపుకి వెళ్ళింది. ముగ్గురు క్యాండిడేట్లు ఒకే సామాజిక వర్గం. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే వీళ్ళ భాషలో అంటే కాస్త మర్యాద అయిన భాషలో చెప్పుకుంటే సోషల్ ఇంజనీరింగ్, పీకే భాషలో చెప్పాలండి, మనం నాటు భాషలో చెప్తే కుల సమీకరణం. ఇప్పుడు అక్కడ చేసింది ఏంటి, ఇళ్ళు నాగార్జున సాగరు రెడ్డి సామాజిక వర్గం అమ్మాయి ఉంటే ఎప్పటి నుంచినో పోటీ చేశాడు. పెద్దరెడ్డి గారు ఉన్నారు అక్కడ, పెద్దరెడ్డి గారు ఉండగా ఆయన ఉండగా చంద్రరెడ్డి గారికి ఏమేస్తారు ఓట్లు, అందుకేం చేశారు, అటు పక్కన బీసీ ఉండే నోముల నరసింహయ్య అటుకొచ్చాడు. అందుకని వీళ్ళు ఏం చేశారు, తీసుకొచ్చి రెడ్డిని ఇచ్చారు, ఇదే నాయక్ని ఇచ్చారు లంబాడ సామాజిక వర్గం. అక్కడ 40,000 ఓట్లు అయి ఉన్నాయి కాబట్టి క్యాస్ట్ ఇంజనీరింగ్, జనరల్ సీట్లో ఎస్టీని పెట్టారు కదా. ఇక్కడ మాల సామాజిక వర్గం ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్న సీటు, మాదిగ సామాజిక వర్గం డివైడ్ అవ్వలా ఎప్పుడు, డివైడ్ అయింది. అప్పట్లో తెలుగుదేశానికి ఓట్లు వేసేవాడు చింతామోహన్, కాంగ్రెస్, మాదిగ సామాజిక వర్గం తెలుగుదేశం, ఎవరుంటే వాళ్ళు వరలరామయ్యకి కూడా వేశారు. వీళ్ళు పెట్టింది మళ్ళీ మాల సామాజిక వర్గం నుంచి అయినా కూడా ఓట్లు వేసిన సందర్భాలు ఉన్నాయి తెలుగుదేశం పార్టీ, కానీ గెలవట్ల అక్కడ. బట్ ఈ ట్రిప్ చూపెట్టుకోవాలనుకుంటారు కదా. ఇప్పుడు వీళ్ళ ఓటు ఎంత అనేది కూడా తెలియదుగా, మాదిగ సామాజిక వర్గం ఎంత అనేది కూడా. అది అక్కడ ముగ్గురు క్యాండిడేట్లు ఇప్పుడు మాల సామాజిక వర్గం నుంచి అటు చింతామోహన్ గారు ఉన్నాడు కంటెస్ట్లో, తర్వాత మన ఈయన గురుమూర్తి గారు ఉన్నారు, పనభాగలక్ష్మి గారు, ముగ్గురు ఉన్నారు. కాబట్టి వీళ్ళ ముగ్గురు కానటువంటి ఇంకొక ట్రైల్ వేసింది, అది క్యాస్టిక్. అంటే వీళ్ళు చెప్పుకుంటుంది కూడా 2 లక్షల ఓట్లు ఇంకా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయనేది వీళ్ళ క్యాలిక్యులేషను. అంటే సామాజిక అనేది చాలా కీ రోల్ పోషిస్తుందని చెప్పి భారతీయ పార్టీ జనతా పార్టీ నమ్ముతుందా ఇక్కడ ఈ ఎన్నికల్లో? ఉండొచ్చు, అది ఉంది, హిందుత్వ ఉంది, రెండు ఇష్యూస్ తీసుకొస్తున్నారు అక్కడ. హిందుత్వ మళ్ళీ దీన్ని టచ్ దీనికి క్లాష్ అవుతుంది కూడా, ఎందుకంటే ఇక్కడ సామాజిక వర్గం అదైనా కన్వర్టెడ్ ఎక్కువ ఉన్నారు, అప్పుడు మళ్ళీ కన్వర్టెడ్ దగ్గర కొడుతుందిగా. ఇక్కడ 2 లక్షలు ఉంటాయి, 2 లక్షల్లో 50,000 ఒరిజినల్ ఇది ఉండుంటారు, మిగతా 1.5 లక్షల కన్వర్టెడ్. అదే మొన్నటిసారి జగన్కి ఉపయోగపడింది, వైసీపీకి భారీ మెజారిటీకి ఉపయోగపడింది, కాబట్టి అదే బలం అదే బలహీనత కూడా చూడాలి. అంటే ఇక్కడ మరొక ఇది ఏంటంటే చింతామోహన్ గారు కూడా ఇప్పుడు బరిలోకి దిగడం, ఎందుకంటే ఒకప్పుడు ఈ కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ ఆయన గెలవడం, ఆయన అంతకుముందు ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసింది. అంటే ఇప్పుడు ఆయన ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, లేదంటే కాంగ్రెస్ పార్టీని చూసే చింతామోహన్ చూడాలా, చింతామోహన్ గారికి వ్యక్తిగత ఓటింగ్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా? అది ఎంత అనేది తెలుసుద్ది. ఇప్పుడు వాస్తవంగా ఆయన కాంపిటీషన్ అనేటువంటిది వైసీపీకి తగ్గాలి ఓటు, ఎందుకు కాంగ్రెస్ నుంచి పుట్టుకొచ్చిందే కదా వైసీపీ. బట్ కిందసారి కూడా కంటెస్ట్ చేశారు, ఆయన చేసిరా కూడా ఏమొచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరపున వచ్చే ఓట్లు ఆయనకి సొంతగా ఉంటుంది, 30-40 వేల ఓట్లు దాకా, అది కూడా కాంగ్రెస్ వల్ల వచ్చింది. విడిగా ఇండిపెండెంట్గా ఆయన పోటీ చేస్తే వేరుగా, అప్పుడు చింతామోహన్ సొంత ఓటు ఎంత అనేది తేలుతుంది. ఇప్పుడైనా వచ్చేది కాంగ్రెస్కి తరతరాలుగా. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు మైనారిటీలలో తాత ముత్తాతల నుంచి అట్లుంటారు అన్నీ, అక్కడే కాదు ఈవెన్ అన్ని కులాల్లో కూడా. ఇప్పుడు మా ముత్తాతలు వీళ్ళని చూస్తే కాంగ్రెస్ పార్టీనే చెప్తే ఇందిరమ్మ అసలు దేవతరా వాళ్ళని చెప్పేవాళ్ళు మా తాత ముత్తాతల టైంలో, అట్లుంటాయి. అంటే అప్పుడు ఇన్ని ప్రాంతీయ పార్టీ లేవు కాబట్టి ఉండే ఇష్యూ అన్నమాట.
అందుకని ఇప్పుడు ఎట్లా ఉంటది అనేది అంటే వ్యక్తిగతంగా ఇనికి ఒక మంచి పేరు ఉంది చింతామోహన్ గారికి వ్యక్తిగా మంచి వ్యక్తి అనేది భాగ్యలక్ష్మి గారికి లేదా ఎవరు కాలి అందరూ మంచి వాళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఏం కాదు అసాంఘిక శక్తులు అసలైతే కాదు ఆ విషయంలో మెచ్చుకోవాలి అందరూ విద్యావంతులు అందరూ కూడా అందరూ జెన్యునే ఎవరినో కూడా తప్పుడు పట్టాల్సింది లేదు అందులో ఒక అట్టడుగు వర్గాల నుంచి ఉన్నత స్థితికి ఎదిగిన వాళ్ళే ఎవరి స్వశక్తితో ఉన్నోళ్ళే గురుమూర్తి గారైనా కష్టపడ్డవాళ్ళే పనబాక లక్ష్మి అయినా కష్టపడ్డ ఆవిడే ఈవిడైన రత్నప్రభ గారైనా ఎవరికి ఇచ్చిన శక్తిని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు చింతామోహన్ గారు రాజకీయంగా ప్రూవ్ చేసుకున్నాడు బట్ తిరుపతి అభివృద్ధిలో ఆయన పాత్ర కనబడుతుందిగా ఎంతవరకు జరిగింది అభివృద్ధి అక్కడ అద్భుతంగా జరుగుంటే ఆయన ఓడిపోకూడదు కదా ఫైనల్గా ప్రధానంగా ఎవరికి పరీక్ష అందరికీ పరీక్ష ఖచ్చితంగా వాళ్ళకు ఓట్లు నిలబెట్టుకుంటారా లేదా ఇంకా ఎక్కువ వస్తాయా లేదంటే ఓన్లీ జనసేన బీజేపీ కూటమికి మాత్రమే ఇప్పుడు ఈ ఎన్నికల పరీక్ష వాళ్ళ కూటమి అధికార పక్షానికి పరీక్ష ఏంటంటే ఇప్పుడు క్రిందటిసారి వచ్చిన మెజారిటీ కంటే పెరగాలి ఎందుకు పెరగాలి క్రిందటిసారి టఫ్ ఫైట్ మధ్యలో వచ్చినటువంటిది భారీ మెజారిటీ సాధించింది అది నిలబెట్టుకోవడంతో పాటు పెంచుకోవాలి ఎందుకు పెంచుకోవాలి ప్రభుత్వ వ్యతిరేకత లేదు అని ప్రూవ్ చేయాలి వాళ్ళు సంక్షేమ పథకాలు వీటి ఇంపాక్ట్ పాజిటివ్ ఓటు ఉందని ప్రూవ్ చేసుకోవాలి అందుకోసమే 5 లక్షల ఓట్లు వస్తాయి 10 లక్షల ఓట్లు వస్తాయి మెజారిటీ అని చెప్తాం అది కాబట్టి ఆ భారీ ప్రకటనలు చేశాక అంత వస్తుందా లేదా అనేది వాళ్ళకి పరీక్ష కోటమిగా కలిసి నడవాలా ఇక లేదంటే తెగదెంపులు చేసుకోవాలా అనేది వాళ్ళకి పరీక్ష ఇదిగో ఈ ఎన్నికలు డిసైడ్ చేస్తాయి అంటారా ఈ ఎన్నికల ఫలితాలు మాక్సిమం అంటే భవిష్యత్తులో ఎవరు డామినేటింగ్ పాత్ర పోషిస్తారు లేదా బార్గెయినింగ్కి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందా రాష్ట్రంలో అనేటువంటి అంటే కూటమి కట్టాలా విడివిడిగా పోటీ చేయాలా అన్నది తేల్చేటువంటి ఎన్నిక రైట్ చూద్దాం మొత్తానికి తిరుపతి ఉప ఎన్నికల్లో ఏం జరగబోతుంది ప్రజల తీర్పు ఎలా ఉంటుంది అన్ని రాజకీయ పార్టీలు అయితే మంచి ఎఫెక్టే పెడుతున్నాయి మరి దాని ఫలితం వాళ్ళు అనుకున్నట్టు వస్తుందా లేదా వేచి చూడాలి ఇది వాళ్ళ వీకెండ్ విజన్ సాయి.